నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారే లాస్ట్ ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి తేగలిగిన నాయకుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారే ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు తెలంగాణలో ఫలితాలు చూపాయి ఇటు తెల అటు కర్ణాటకలో ఫలితాలు చూపాయి ఇటు తెలంగాణలో కూడా ఫలితాలు చూపే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా నాకు పరాయి వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా నాకు అపార గౌరవం అపారమైన గౌరవం ఉంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు సోనియా గాంధీ గారు తన కౌగిట్లోకి నన్ను ఆహ్వానించారు రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రేమించిన బిడ్డవు యు ఆర్ ఫ్యామిలీ నువ్వు నా కుటుంబం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజుటికి కూడా దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంది కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు అంతకంటే ముఖ్యంగా ఇది ఏ పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన అంత అంతం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు చాలామందికి వచ్చే మొట్టమొదటి అనుమానం మరి కొన్ని రోజుల ముందే పది పన్నెండు రోజుల ముందే ఎందుకని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేస్తారు అని చెప్పారు మరి ఈలోపు ఏమి మార్పు జరిగింది ఈలోపు ఎందుకు మీ నిర్ణయం మారింది అని చాలామంది నన్ను అడగచ్చు కానీ సమయము గడిచే కొద్దీ కొన్ని నిర్ణయాలు బలపడుతూ ఉంటాయి ఏమి మారింది అంటే ఈ కొద్ది రోజుల్లోనే మనం చూసాం మేడిగడ్డ కుంగిపోయింది మేడిగడ్డ దస్కింది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద అని కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఘోరంగా ఎగ్జిక్యూట్ చేశారు అని మళ్ళొక్కసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిజానికి కేసీఆర్ గారు అపర మేధావి అని ఎనభై వేల పుస్తకాలు నేను చదివి అవతల పడేశానని చెప్పాడు మరి వాటిలో ఇంజనీరింగ్ పుస్తకాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ కాళేశ్వరం రీడిజైనింగ్ చేశాడి చేశానని చెప్పాడు కేసీఆర్ గారు నా రక్తము నా డిజైను నా చెమట అని చెప్పిన కేసీఆర్ గారు మరి కాళేశ్వరాన్ని చూస్తే ఆయన పరిజ్ఞానం అర్థమవుతుంది ఆయన చిత్తశుద్ధి అర్థమవుతుంది ఒక మేడిగడ్డే కాదు ఇటీవల మాట్లాడుతున్న విషయాలు కేటీఆర్ గారు టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తాను అని చెప్తున్నాడు మేము అడుగుతున్నాము అసలు నిరుద్యోగ సమస్య ఉంది అనే మీకు తెలియలేదు మేము పోరాటం చేసేంతవరకు మేము పోరాటం చేసి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తే మీరు ఏ రోజు దాన్ని లెక్క పెట్టలేదు వ్రతాలు చేసుకుంటున్నారని హేళన చేశారు తీరా మేము అన్ని దీక్షలు చేసి అంత పోరాటము చేశాక నోటిఫికేషన్లు ఇస్తే నోటిఫికేషన్లు ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్ లీకులు ఎగ్జామ్ రద్దులు మళ్ళీ వాయిదాలు అసలు టీఎస్పిఎస్సిలో ఇంత ఘోరం జరుగుతుంది యాక్షన్ తీసుకోండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు చెప్పిన మాట టీఎస్పిఎస్సి చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది చాలా అద్భుతంగా నడుస్తుంది వాళ్ళ తప్పేం లేదు అని చెప్పారు నిజానికి ఐటీ మినిస్టర్గా సిస్టమ్స్ సెక్యూరిటీ ఫిల్టర్స్ కూడా లేకుండా సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కూడా లేకుండా అంత ఘోరంగా పేపర్లు లీక్ అయ్యాయి అంటే నిజానికి బాధ్యత వహించాల్సింది ఐటీ శాఖ ఐటీ మంత్రి ఆయన పదవి ఎక్కడ పోతుందోనని ఆ రోజు కేటీఆర్ గారు చెప్పిన మాట ఏ తప్పు లేదు టీఎస్పిఎస్ ఇది అని కానీ ఈరోజు చెప్తున్న మాట ప్రక్షాళన చేయాలి అని అంటే ఆ రోజు తప్పు ఉన్నట్టే కదా మీరు ఒప్పుకుంటున్నట్టే కదా మరి ఆ రోజు మీరు అబద్ధం చెప్పినట్టే కదా ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇలాంటివి ఎన్నో చూసాం ఇక మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయమేస్తుంది మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది అందుకనే ఈరోజు కా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇది సులువైన నిర్ణయం కాదు ఈ నిర్ణయం తీసుకోవడం పర్సనల్గా నాకు కూడా చాలా కష్టమైన విషయం ఎందుకంటే నేను పోటీ చేస్తానని నేను అనుకున్నాను ఎమ్మెల్యే అవుతానని నేను అనుకున్నాను అలాగే నాతో పాటు నడిచిన ఎంతోమంది నాయకులు పోటీ చేస్తారని అనుకున్నారు ఎమ్మెల్యేలు అవుతారని అనుకున్నారు ఇంత దూరం పయనం చేసిన తర్వాత మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఇంత పోరాటం చేసిన తర్వాత ఎన్నో రోజులు నలభై ఐదు రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఈ త్యాగాలన్నీ చేసిన తర్వాత ఈరోజు మేము పోటీ చేయడం లేదు అని తీసుకుంటున్న ఈ నిర్ణయం నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోని ఎంతోమంది నాయకులకు చాలా కష్టం చాలా చాలా బాధ కలిగించే విషయము అని నాకు తెలుసు కానీ ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటున్నానో తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగం ఇది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని నాతో ఏకీభవిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే వీళ్ళంతా ఈ రెండు సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు ఈ రెండు సంవత్సరాలుగా నేనేంటో నా కష్టమేంటో నా మనసేంటో ఎరిగిన వాళ్ళు వీళ్ళు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారు నాతో ఏకీభవిస్తారు అని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమ్ముతుంది ఒకవేళ కొంతమంది నాతో ఏకీభవించకపోయినా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఒకవేళ నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి అని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలిగా రాజశేఖర రెడ్డి బిడ్డిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్నిటికీ ఒక సమయం ఉంటుందని అందుకే దేవుడు పగలు రేయిని సృష్టించాడు పనిచేసేందుకు ఒక సమయం ఉంటుంది పడుకునేందుకు ఒక సమయం ఉంటుంది అలాగే యుద్ధం చేసేందుకు ఒక సమయం ఉంటుంది విశ్రమించేందుకు ఒక సమయం ఉంటుంది మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదు కానీ ఆ రోజు కూడా వస్తుంది మన రోజు కూడా వస్తుంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకి కాడర్కు చెప్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తున్నాం రాజకీయాలు అంటే వండామా తిన్నామా అన్నట్టు కాదు రాజకీయాలు అంటే చిత్తశుద్ధితో పాటి త్యాగం చేసే గుణం ఉండాలి గుండె నిబ్బరం ఉండాలి ముందు చూపు ఉండాలి సహనము ఉండాలి ఓపిక లేకపోతే రాజకీయాలలో ఎదుగలేం కనుక మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక పాలేరు ప్రజలకు పాలేరు ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పాలి పాలేరు ప్రజలకు నేను నిలబడతాను అని నేను మాటిచ్చాను నిలబడాలి అన్న కోరిక నాకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఉంది ఆ కోరిక ఎప్పటికీ ఉంటుంది కానీ ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న వారికంటే పాలేరులో ఉన్న ప్రజలే క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోగలరు ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల గారు నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిలబడుతున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నేను నిలబడాలి అనుకున్నాను కానీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పొంగులేటి సీనన్న నిలబడుతున్నాడు పొంగులేటి సీనన్న అంటే రెండు వేల పదమూడులో నేను మూడు వేల ఒక్క వంద పన్నెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పాదయాత్రలో ప్రతిరోజు నా పక్కన నడిచిన వాడు పొంగులేటి సీనన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక